కీర్తనలు 34:17 సామ్స్ 34:17 అందరం కలిపి చదువుకుంటాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించను. దేవుని వాక్యం రాయబడింది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించను. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 5:16 చివరి భాగం చదువుతున్నాం, గమనించండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతులకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. ఎవరు నీతిమంతులు? మనకు తెలుసు, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచి, ఎవరు పాపములైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కడగబడతాయో, ఎవరి పాపదోషములు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో పరిహారం చేయబడతాయో, అలాంటి వాళ్ళు నీతిమంతులు, నీతిమంతురాలు అని పిలువబడతారు. పేరు మార్చుకుంటే లేకుంటే మందిరానికి వచ్చిపోతే కాదు, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందితే నీతిమంతులు, నీతిమంతురాలు అని పిలువబడతారు. ఆ నీతిమంతుడు, నీతిమంతురాలు పిలువబడుతున్న వారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటి? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించను. దేవుని వాక్యం గమనించండి, నీతిమంతులకు యెహోవా ఆశ్రయం, నీతిమంతులకు యెహోవా దాగుచోటు, నీతిమంతులకు యెహోవా కేడెము, నీతిమంతులకు యెహోవాయే ఆధారము. మరి ఇంకొకటి కాదు, లేదు, ఉండదు అని చెప్పచ్చు. ఏంటంటే వల్ల నీతిమంతులకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. నీతిమంతులు ఏం చేస్తారు? వారు ఎట్టి పరిస్థితిలో ఉన్నా వారు దేవునికే వాళ్ళు మొరపెడతారు, దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తారు. వారి స్థితిగతులు ఏమైనప్పటికీ సరే, కానీ అనుదిన జీవితంలో వాళ్ళు దేవునిపైనే ఆధారపడతారు. వారి జీవితానికి దేవుడే వారికి ఆధారముగా ఉండి వారిని నడిపించేవాడై ఉన్నారు. ఇందుకని వాళ్ళు చేసే పనేంటి? ప్రార్థన. ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళు చేసేది ప్రార్థనే, అంతకుమించి ఇంకోటి ఏం కాదు. కాబట్టి పిల్లరా, విశ్వాస బ్రతుకు జీవితంలో వారు చేసేది కేవలము ప్రార్థనే. మనకు తెలుసు, మోషే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించిన తర్వాత వారు విడిపించడానికంటే ముందు ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు, ఫరో వారిని హెదిరించినప్పుడు, వారి మాట ధిక్కరించినప్పుడు, వారు వెలుపలికి వెళ్ళి ఏం చేశారు? మొరపెట్టారు దేవునికి, వాళ్ళు ప్రార్థన చేశారు అంతే కదా. నిర్గమాకాండం దేవుని ప్రజలుగా వాళ్ళ దేవుని సన్నిధానంలో వాళ్ళు చేసినటువంటి పని ఏంటి? మనం ఏం చేస్తాం అనేక ప్రేయాలు చనుకుంటాం, కొనుక్కుంటాం కదా. కానీ దేవుని ప్రజలుగా వాళ్ళు చేసినటువంటి పని ఏంటి? వాళ్ళు వెలుపలికి వచ్చి మరో హృదయం వాళ్ళ ఎదుట కఠినపరచబడినప్పుడు
పరహృదయం వారి ముందు కఠినమైనప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటండి? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 8వ అధ్యాయం రెండవ వచనం. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీద రాసిన కప్పర విషయంలో మోషే అతని కొరకు మొర పెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేశాను. జాగ్రత్తగా వర్ణించండి, యెహోవా మోషే మాట చొప్పున చేశాను. 30వ వచనం. ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. 31, యెహోవా మోషే మాట చొప్పున చేయగా. దేవుని వాక్యం గమనించండి, దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? పరో హృదయం కఠినమైనప్పుడు, పరో హృదయం కఠినమైనప్పుడు వారు చేసిన పని ఏంటి? దేవుని వాక్యం గమనించి మొరపెట్టారు వాళ్ళు, దేవుని సన్నిధిలో మోకరించినారు వాళ్ళు, తిరుగుబాటు చేయలే, వాళ్ళు అవిధేయులుగా ఉండలే, ఆయన అవిధేయుడైనందుకు వీళ్ళు అవిధేయులు కాలే. వారి హృదయం కఠినమైనప్పుడు ఈయన హృదయం కఠినం కాలే. వారు చేసిన పని ఏంటి? మొరపెట్టగా. అందుకే యెహోవా మోషే మాట చొప్పున చేసిన రాయబడ్డది. దేవుని మాట చొప్పున మనం చేయాలి, కానీ మన మాట చొప్పున దేవుడు చేస్తాడా? చేయడే. దేవుని వాక్యం రాయబడ్డది ఏమని? యెహోవా మోషే మాట చొప్పున చేశాను. మోషే యెహోవా మాట చొప్పున చేశాను, నోవాహు దేవుని మాట అట్లు చేశాను, దావీదు దేవుడు చెప్పినట్టు చేశాను. ఇలాంటి మాటలు చదువుకున్నాం, కానీ ఇక్కడ చదివే మాట ఏంటంటారా? యెహోవా మోషే మాట చొప్పున చేశాను. వాట్ ఎ ప్రివిలేజ్! ఎంత గొప్ప ఆధిక్యత మోషే తన జీవితంలో ఒకట. వల్లరా జాగ్రత్తగా గమనించండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించను. యెహోవా ఆలకించను అప్పుడే కాదు, తిరుగుబాటు చేసే అవిధేయులైనటువంటి మనుషుల దగ్గర ఉన్నప్పుడు మోషే చేసింది ప్రార్థన. 14వ అధ్యాయం నిర్గమకాండం 14వ అధ్యాయం. వారికున్న శ్రేష్టమైనటువంటి ఆధిక్యత, లేకుంటే వారిద్దరు ఉన్నటువంటి విధి ఏంటి? దేవుని వాక్యం గమనించండి, 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు, వారి ముందు అడ్డు ఆటంకం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన మొరపెట్టాను, దేవుని ఎదుట సాగిలపడ్డాడు. ఏమి చేయలే, దేవుని ఎదుట సాగిలపడ్డాడు, అంతే. అంతే మించి ఏం చేయలే. కాబట్టి ఎదురాడే ప్రజలు ఉన్నప్పుడు ప్రార్థించడం మొదలుపెట్టి ప్రారంభించాడు. అడ్డు ఆటంకాలు వచ్చినప్పుడు ప్రార్థించడం మొదలుపెట్టాడు. తర్వాత మోషే ఆహారంలో పైన వాళ్ళు సనుక్కున్నప్పుడు మోషే ప్రార్థించాడు. వారి అక్కర్లో ఉన్నప్పుడు, దేవుని ప్రజలు పోషించబడడానికి వారి దగ్గర ఏమి లేనప్పుడు మోషే మొరపెట్టాడు. ప్రసోడ సోదరి, తన జీవితంలో పుట్ట ప్రతి సందర్భంగా ప్రతి విషయంలో మోషే మొరపెట్టినట్టు, ప్రార్థించినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం తెలుసుకుంటాం. కాబట్టి మనకు కావాల్సింది ప్రార్థన. ప్రార్థన అంతమించి ఇంకోటి ఏమి లే. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఉంచి మొరపెట్టేది అలవాటు చేసుకుంటాం. ఎదురాడే ప్రజలు ఉన్నారా? ఆటంకాలు ఉన్నాయా? నేను గురించి సనుక్కునే ప్రజలు ఉన్నారా? నన్ను గురించి సనిగే ప్రజలు ఉన్నారా? ఉంటారు తప్పకుండా. ఇంట్లో ఉంటారు, సంఘంలో ఉంటారు, వెలుపట ఉంటారు, బంధువుల మధ్య ఉంటారు. మనమంటే గిట్టని మనుషులు ఉంటారు, సనుక్కుంటా ఉంటారు. అలాంటి ప్రజలు ఉన్నారా? అక్కరగలిగినటువంటి ప్రజలు ఉన్నారా? అవసరమైనటువంటి ప్రజలు ఉన్నారా? ఎలాంటి పరిస్థితులను ఉండుగాక మొరపెట్టగా, యెహోవా మొరపెట్టగా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా వారి మొర ఆలకించాను.
వారి శ్రమలన్నిటిలోని వారిని విడిపించాను. ఏమిటంటే సోదరా సోదరి ప్రార్థన, చనుకోవడం మానేస్తాం, గొనుగుడు మానేస్తాం, సంశయాలు మానేస్తాం, సందేహాలు మానేస్తాం, ప్రశ్నించింది మానేస్తాం, ఇలా ఎందుకు చేసే వాళ్ళని అది మానేస్తాం. దాని గురించి దేవుని దగ్గరికి వస్తాం, దేవుని సన్నిధిలో మోకరిస్తాం, దేవుని సన్నిధిలో సాగిలు పెడతాం, దేవుని సన్నిధిలో మొరపెట్టి ఏమంటాం, ప్రాధేయపడతాం. కాబట్టి మొరపెట్టిన యెహోవా మోషే మాట చొప్పున చేయగా, మోషే మొరపెట్టాడు. దేవునికి వాక్యం గమనించి, దావీదు మొరపెట్టాడు, నోవాహు మొరపెట్టాడు, ఇలాగ ప్రజల యొక్క జీవితాల్లో అనేక మంది ప్రార్థించారు, అంతమించి వారు ఏం చేయాలి. కాబట్టి నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించను. ప్రేసోడ సోదరి, ఉదయకాలం పూట దేవుని వాక్యం నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమని? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించను, వారి శ్రమలన్నింటిలోండి వారిని విడిపించాను. దానియేలు మొరపెడితే మరి ఆలకించినాడు దేవుడు. ఇలాగ భక్తులు అనేక మంది వాళ్ళు చేసినటువంటి శ్రేష్టమైన పని ఏందండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. తిరుగుబాటు చేసే ప్రజల మధ్య ఉన్న, అక్కరగల ప్రజల మధ్య ఉన్న, అవిదేని ప్రజల వారి మధ్య ఉన్న, అడ్డు ఆటంకాల ముందున్న, కొరతలు కలతల ముందున్న వాళ్ళు చేసేది కేవలం ప్రార్థన. అంతే, మనమేం నేర్చుకోలే, మనమేం చేయలేం. ప్రార్థన అలవర్చుకుందాం గాక, అభ్యాసం చేసుకుందాము గాక. దేని గురించి? ప్రార్థించటానికి, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, దేవుని వైపు చూడడానికి, ప్రతి విషయంలో మొరపెట్టడానికి దేవుని సన్నిధిలో అభ్యాసం చేసుకుందాము గాక. ఎదిరించే మనసు నుంచి, తిరుగుబాటు చేసే స్వభావం నుంచి మనం మన జీవితాలు సంపూర్ణంగా విడిపించబడిన వారమై దేవుని సన్నిధిలో వినయముతో, దీన మనసుతో, తగ్గింపు హృదయంతో దేవుని సన్నిధిలో సాగిలు పడేటువంటి మనసును దేవుడు మనకును ఇచ్చి నడిపించను గాక. మొక్కల మీదకి వస్తాం, ఉదయకాలం పూట ప్రార్థన చేసుకుంటాం, ప్రభు వైపు చూస్తాం. దేవుడే మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తాడు, తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. దట్ ఈస్ నో డౌట్స్. కాబట్టి దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు, అందులో సందేహించాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా ఉండదు, లేదు, రాదు. ఏ విషయమైనా ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రభుకు అప్పగించుకుందాము గాక.